జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు డీఎస్పీ ప్రసాద్ మరియు ఒంగోలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి సుబ్బారావు సూచనల మేరకు చీమకుర్తి పోలీస్ స్టేషన్ నందు గ్రామ సచివాలయ మహిళా పోలీసులకు మరియు వాలంటీర్లకు చీమకుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పి నాగశివారెడ్డి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పోలీసులతో సచివాలయ మహిళా పోలీసులు వాలంటీర్ల పోలీసులతో కలిసి గ్రామాలలో దేవాలయాలు మసీదులు చర్చిల వద్ద మహిళా పోలీసులను వాలంటీర్లను పోలీసులతో కలిసి పహారాకి వీరి సేవలను వినియోగిస్తున్నారు. చీమకుర్తి ఎస్ఐ నాగశివారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు ఇక నుండి నైట్ రౌండ్స్ పహారా నిర్వహించడం జరుగుతుందని, ఈ పహారాలో పోలీసులతో పాటు గ్రామ వాలంటీర్ల సహాయంతో నైట్ గస్తీ ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పల్లెటూళ్లలో ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలకు తాపు లేకుండా ఉండటానికి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాలంటీర్లను ఈ నైట్ రౌండ్స్లో ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పిన వెంటనే వాలంటీర్లు వారికై వారు స్వచ్ఛందంగా సహకరిస్తామని ముందుకొచ్చినందుకు వాలంటీర్లను ఎస్ఐ పి నాగశివారెడ్డి అభినందించారు. మీరు పదే పదే ఇబ్బంది పడకుండా పదే పదే వాళ్ళని అడగకుండా చాలా బాగుంది. ఈరోజు గౌరవ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారి ఆదేశాల మేరకు చీమకుర్తి పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు వాలంటీర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలోని ప్రతి వాలంటీర్లని మోటివేట్ చేసి ఆ వాలంటీర్ల యొక్క సేవల్ని పోలీసులో కొనసాగించాలన్న ఉద్దేశంతో ఎవరైతే విల్లింగ్గా ఉన్న వాలంటీర్లు ఉన్నారో వారందరితోటి స్వయంగా మాట్లాడి వారు కూడా పోలీస్కి సహకరించే విధంగా మోటివేట్ చేయడం జరిగింది.